ఒకప్పుడు అమెరికా రష్యా ఈ రెండే అగ్రరాజ్యాలు ఈ రెండిట్లో ప్రచ్ఛన్న యుద్ధం లాగానే నడిచేది అటో ఇటో ఉండమని ఆ టైంలో వాళ్ళు ఏం పెడితే దాంట్లోకి ఈ గ్రూప్లో ఉన్న సభ్యదేశాలన్నీ చేరాలి అది ఆనాటి పద్ధతి ఇప్పుడు కాలం మారింది ప్రపంచపు తీరు మారింది ఈ ఆధిపత్యాలు పక్కకి పోయినాయి రష్యా ఆధిపత్యాన్ని ఎవడో ఒప్పుకునే పరిస్థితి లేదు అమెరికా ఆధిపత్యాన్ని ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు చివరికి ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు కూడా ఎదురు తిరిగేసి తమ స్వాతంత్రం తాము ప్రకటించుకున్నటువంటి పరిస్థితి అమెరికానే లొంగి వదిలిపోయినటువంటి పరిస్థితుల తర్వాత చైనా వాడు ఆధిపత్యం ప్రదర్శిస్తానంటే అంగీకరించడానికి తైవాను సిద్ధపడట్లేదు ఇవన్నీ తాజా పరిణామాలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే భారతదేశం ఒక క్రియాశీల వైపుకి వెళుతూ వస్తున్నటువంటి దాంట్లో కీలకమైనటువంటిది ఇంతకుముందు నేను ప్రస్తావించా యోగా లాంటి వాటిని ప్రపంచమంతా తీసుకువెళ్ళటం ఒక ఎత్తు అయితే కర్బన్ ఉద్గారాలు తగ్గించాలన్నటువంటిది దానికోసం ప్రపంచమంతా సోలార్ విధానం కిందకి రావాలి ఇ మొత్తం కలిపి ఒక గ్రిడ్ కిందకి రావాలి అన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు పడతా ఉన్నాయి తాజాగా దీని దీంట్లో ఒక విశేషం ఏంటంటే అమెరికా ఇప్పుడు దాంట్లో చేరింది భారత్ ప్రకటించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూట ఒకటవ దేశంగా అమెరికా ఇప్పుడు జారడం అన్నటువంటిది కీలకమైంది ఇంతకు ముందుకి ఇప్పటికి వస్తున్నటువంటి తేడా వాస్తవంగా మొన్నదాకా అది పట్టించుకోలేదు ఇప్పుడు అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలలో ఇక ఆయిల్ మీద డిపెండ్ అయ్యేటువంటి సిస్టమ్ నుంచి బయటికి రావాలన్నటువంటి కాన్సెప్ట్ తప్పదు కాబట్టి అందులోకి అడుగుపెట్టింది